ఈ రోజు మనం మనకి ఇచ్చినటువంటి నీత పరిమళాలు అనే పాఠ్యాంశంలోని శతక పద్యాలను గురించి చెప్పుకుందాం. మనం మనకి ఇచ్చిన పాఠ్యాంశంలో చదవండి, ఆలోచించండి, చెప్పండి ఒకసారి చూస్తే ఇక్కడ కొన్ని ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్నలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న చూస్తే మీకు తెలిసిన ఏవైనా నీతి వాక్యాలు చెప్పండి అని ఇచ్చారు. అలాగే రెండవ ప్రశ్న, నీతులు ఏ ఏ రూపాల్లో ఉంటాయి? నీతులు 10 రకాలుగా ఉంటాయని భర్తృహరి చెప్పారు. అవి మనం చూస్తే 1 మూర్ఖ పద్ధతి, 2 విద్వత్ పద్ధతి, 3 మౌన శౌర్య పద్ధతి, 4 అర్ధ పద్ధతి, 5 దుర్జన పద్ధతి, 6 సుజన పద్ధతి, 7 పరోపకార పద్ధతి, 8 ధైర్య పద్ధతి, 9 దైవ పద్ధతి, 10 కర్మ పద్ధతి. ఆ విధంగా నీతులు 10 రూపాల్లో ఉంటాయని భర్తృహరి చెప్పారు. అయితే ఈ నీతులు పద్యాల రూపంలోను, సామెతల రూపంలోను, ప్రాసవాక్యాల రూపంలోను, అలాగే కథల రూపంలోను ఉంటాయి. మూడవ ప్రశ్న, 100కు పైగా పద్యాలుండే ప్రక్రియను ఏమంటారు? అంటే మనకు తెలుసు 100కు పైగా పద్యాలుండే ప్రక్రియను శతకం అని అంటారు. నాలుగవ ప్రశ్న, మకుటం అంటే ఏమిటి? మకుటం అంటే కిరీటం అని అర్థం. అయితే శతక పద్యాలలో మకుటం అనేది చివరి పాదంలో ఉంటుంది. ఐదవ ప్రశ్న, మకుటం ఏ రకంగా ఉండవచ్చు? అయితే మకుటం అనేది ఒక పదంగా ఉండవచ్చు లేదా అర్ధపాదంగా ఉండవచ్చు, అంటే చివరి పాదంలో సగభాగమైనా ఉండవచ్చు లేదా ఏకపాదంగా ఉండవచ్చు, అలాగే ద్విపాదంగైనా ఉండవచ్చు, అంటే పద్యంలోని చివరి రెండు పాదాలు కూడా మకుటమై ఉండవచ్చు. ఆ విధంగా మకుటమనేది పదంగా గాని, అర్ధపాదంగా గాని, ఏకపాదంగా గాని, ద్విపాదంగా గాని ఉంటుంది. ఆరవ ప్రశ్న, మీకు తెలిసిన నీతి శతకాల పేర్లు చెప్పండి. ఆంధ్రనాయక శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, భాస్కర శతకం, కుమార శతకం, కుమారీ శతకం, కృష్ణ శతకం, వ్యామన శతకం, సుమతీ శతకం, ఇలా మరికొన్ని శతకాలు అనేవి కూడా మనకి తెలిసి ఉంటాయి. ఏడవ ప్రశ్న, మీకు తెలిసిన శతక కవుల పేర్లు చెప్పండి. వ్యామన, బద్దెన, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మారద వెంకయ్య, దూర్జటి, కాసుల పురుషోత్తమ కవి, ఏనుగు లక్ష్మణ కవి, కంచర్ల గోపన్న మొదలైనటువంటి వారు, అలాగే ఇంకా కొంతమంది మనకు శతక కవులు తెలిసి ఉంటారు. ఎనిమిదవ ప్రశ్న, శతకాలలో కేవలం నీతిని బోధించేవే ఉంటాయా? వివరించండి. మనం జవాబు చూస్తే శతకాలలో నీతిని బోధించే శతకాలు, జీవిత విలువలను బోధించే శతకాలు, భక్తి శతకాలు ఇలా ఉంటాయి. ఉదాహరణకి వేమన, సుమతి, భాస్కర శతకాలన్నీ కూడా నీతిని బోధించేవి అయి ఉంటాయి. దాశరథి శతకం, ఆంధ్రనాయక శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కృష్ణ శతకం, ఇవన్నీ కూడా భక్తిని బోధించే శతకాలనేవి ఉంటాయి. తొమ్మిదవ ప్రశ్న, ఇంతవరకు మీరు కంఠస్థం చేసిన పద్యాల్లో ఏ ఏ శతకాల పద్యాలున్నాయి? మనం ఇంతకు ముందు తరగతుల్లో మనం చూసుకుంటే వేమన శతకం, సుమతీ శతకం, అలాగే కుమార శతకం, సుభాషిత రత్నావళి, ఇంకా చాలా మనం నేర్చుకుంటే దాశరథి శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, కుమారీ శతకం, ఇటువంటి పద్యాలలో కొన్ని కంఠస్థం చేసి ఉంటారు. ఈ విధంగా ఇటువంటి శతక పద్యాలనే మనకు నీతి పరిమళాలు అనే పాఠ్యాంశంలో ఇచ్చారు. ఈ నీతి పరిమళాలలో అనేక మంది శతక కవులు రచించినటువంటి కొన్ని శతక పద్యాలను మనకు పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. అయితే ఆ పద్యాలను చెప్పుకునే ముందు ఆ పద్యం రాసినటువంటి శతక కవుల గురించి మనం తెలుసుకుందాం. శతక ప్రక్రియను గాని చూస్తే 100 లేదా అంతకంటే ఎక్కువ పద్యాలు కలిగినటువంటి రచనను శతకం అంటారు. అయితే 100 గాని, 108 పద్యాలు గాని లేదా 116 పద్యాలతో కూడినటువంటి పద్య రచనను శతకం అని అంటారు. అయితే ఈ శతక పద్యాలలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. మనం ఇంతకు ముందు చెప్పుకునే విధంగా ఈ మకుటం అనేది పద్యం చివరి పాదంలో ఉంటుంది. అయితే మకుటం అనేది పదంగా గాని, అర్ధపాదంగా గాని, ఏకపాదంగా గాని, ద్విపాదంగా గాని ఉంటుంది.
అలాగె శతక పద్యాలు ఏకఛందస్సును కలిగి ఉంటాయి. వీటితో పాటుగా శతకాల్లోని పద్యాలు ముక్తకములు. ముక్తకము అంటే విడిచిపెట్టబడినటువంటిది. ఏ పద్యానికి ఆ పద్య భావం ప్రత్యేకంగా ఉండడం శతక పద్యాల్లో ఉండేటటువంటి లక్షణం. ఒకసారి మనం ఈ శతక పద్యాలను ప్రతి తరగతిలో ఇవ్వడానికి గల కారణం అంటే ఉద్దేశాన్ని మనం చూస్తే శతక పద్యాలు సమాజం పోకడలను తిరుపుతాయి. అనగా సమాజంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో శతక పద్యాలు చెప్తాయి. ఈ పద్యాల్లో ఉన్న నీతులను తమకు అన్వయించుకొని వాళ్ళ జీవితాలను సరిదిద్దుకునే విధంగా శతక పద్యాలు ఉపయోగపడతాయి. ఈ శతక పద్యాలను చదవడం వలన విద్యార్థులలో చక్కని నీతులు అలవడి నైతిక విలువలు పెంపొందుతాయి. మనకు వాచకంలో భాస్కర శతకానికి సంబంధించిన పద్యాలను ఇవ్వడం జరిగింది. ఈ భాస్కర శతకాన్ని రచించిన కవి మారద వెంకయ్య. ఈయనను మారవి అని కూడా అంటారు. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి, అంటే 1550-1650 మధ్యకాలంలో శ్రీకాకుళం విశాఖపట్నం ప్రాంతంలో నివసించిన కళింగ కవి. శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ ఈయన భాస్కర శతకం వ్రాశారు. మనకిచ్చిన భాస్కర శతకంలోని మొదటి పద్యాన్ని చూద్దాం. తనకు ఫలంబులేదని ఎదంతలపోయడు కీర్తి గోరునా గణగుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపోను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలీ తానని సము మోవడే మరి మహాభరమైన దరిత్రి భాస్కర. పద్యాన్ని మరొకసారి చూద్దాం. తనకు ఫలంబులేదని ఎదంతలపోయడు కీర్తి గోరున్ ఆగన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలను కొనిపోను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలీ తానని సము మోబడే మరి మహాభరమైన దరిత్రి భాస్కర. భాస్కర, ఓ సూర్య భగవానుడా, కీర్తి కోరున్, కీర్తిన్ అంటే యశస్సును, కీర్తిని కోరున్ కోరుకున్నట్టి. ఎవరైతే కీర్తిని కోరుకుంటారో అటువంటి యశస్సును కోరుకున్నటువంటి ఆ ఘనగుణశాలి, ఆ గొప్ప గుణవంతుడు, ఆ గొప్ప సుగుణవంతుడు లోకహిత కార్యము మిక్కిలి భారమైన, కాబట్టి లోకానికి హితము అంటే మేలు చేసేటటువంటిది, ఉపయోగకరమైనటువంటిది, ఈ ప్రపంచానికి ఉపయోగకరమైన కార్యము, ఆ పని మిక్కిలి భారమైన, ఎక్కువ కష్టమైనప్పటికీ మేలనుకొని పోనున్, మేలు అనుకొని మంచిది అని తలచి పోనున్, ఆ పనిని చేయడానికే ప్రయత్నిస్తాడు. తనకు ఫలంబు లేదని, తనకు ప్రయోజనం లేదు అని ఎదంతలపోయడు, మనసులో ఆలోచించడు, ఏమాత్రం కూడా ఆలోచించడు. అది ఎలా అంటే శేషుడు అంటే ఆదిశేషుడు సహస్రముఖంబులన్ 1000 నోళ్లతో గాలి క్రోలి వాయువునే తిని తానున్ ఆ ఆదిశేషుడు అనిముసమున్ ఎల్లప్పుడూ మహాభరమైన దరిత్రిన్ మోవడే మరి. కాబట్టి మహాభరమైన మిక్కిలి బరువైన దరిత్రిన్ ఈ భూమిని మోవడే మోయిచున్నాడు కదా అని దీని యొక్క అర్థం. ఒకసారి మనం భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం. ఓ సూర్య భగవానుడా, కీర్తిని కోరుకునే గుణవంతుడు తనకి ఎలాంటి లాభాన్ని ఆశించడు. లోకానికి మేలు జరిగే కార్యము ఎంత కష్టమైనా అది చేయడానికి పూనుకుంటాడు. ఆదిశేషుడు గాలిని మాత్రమే మేస్తూ తన 1000 పడగల మీద ఈ పెద్ద భూభారాన్ని నిత్యం మోస్తున్నాడు కదా అని దీని భావం. అలాగే మనకిచ్చిన భాస్కర శతకంలోని 2వ పద్యాన్ని చూద్దాం. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతలెవ్వరు మెచ్చరచ్చటం పదనుగ మంచి కూరనల పాకము చేసిన నైన నందు
ఇంపొద వెడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చు నటనయ్య భాస్కరా. మరొక్కసారి పద్యాన్ని చూద్దాం. చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నన్, ఆ చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్. పదనుగ మంచి కూర నలపాకము చేసిన నైనన్, అందున్ ఇంపదవడు ఉప్పు లేక రుచి పుట్టగ నేర్చునటనయ్య భాస్కరా. భాస్కరా, ఓ సూర్యభగవానుడా, చదువది విద్య అనునది ఎంత కలిగినన్, ఎంత చదువుకున్నప్పటికీ, అంటే గొప్ప గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ ఇంచుక రసజ్ఞత చాలకున్నన్. ఇంచుక కొంచెము రసజ్ఞత రసికత అంటే మనం ఆ చదువు దేని గురించైతే చదువుకుంటున్నామో ఆ చదువు వలన కలిగినటువంటి విచక్షణ ఆ రసజ్ఞత అనేటటువంటిది చాలకున్నన్, ఏమాత్రం సరిపడకపోయినచో ఆ చదువు నిరర్ధకంబు. అలా మనం చదివిన గొప్ప గొప్ప చదువంతా కూడా గొప్ప గొప్ప చదువులన్నీ కూడా నిరర్ధకంబు, ప్రయోజనం లేనిది అవుతుంది, వృధా అని అర్థం. అలా చదివిన చదువును గుణసంయుతలు సుగుణవంతులు గుణముతో కూడినటువంటి వారు గొప్ప పండితులు ఎవ్వరున్ ఎచ్చటన్ మెచ్చరు. కాబట్టి అలా చదివినటువంటి చదువును రసజ్ఞత లేనటువంటి చదువును గుణవంతులు కూడా ఎవరైనను ఎక్కడ కూడా ఆ చదువును మెచ్చుకోరు. అది ఎలా అంటే పదనుగన్ అన్నీ కుదిరేటట్లు చక్కగా పదునుగా అని అంటాం కదా, అలా పదునుగా మంచి కూరన్ మంచి కూరను అంటే ఇష్టమైనటువంటి కూరను నలపాకము చేసిన నైన్ను నలపాకము నలమహారాజు చేసినటువంటి వంట వలె వండినప్పటికీ అందున్ ఆ కూరలో ఇంపొదవెడు ఉప్పు లేక రుచిని కలిగించేటటువంటి ఆ కూరకి రుచిని కలిగించేటటువంటి ఉప్పు లేక ఉప్పు గాని మనం వేయకపోతే రుచి పుట్టగా నేర్చునటనయ్యా. కాబట్టి రుచి అనేది కలుగుతుందా, కలగదు కదా అని దీని యొక్క అర్థం. ఒకసారి భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం. ఓ సూర్యభగవానుడా, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని అనగా మనోజ్ఞతను గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం, దాన్ని గుణవంతులు ఎవ్వరూ కూడా మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా అని దీని భావం. తరువాత మనకిచ్చినటువంటి పద్యాన్ని చూద్దాం. 7వ శతాబ్దానికి చెందిన భర్తృహరి నీతి శృంగార వైరాగ్యానికి సంబంధించిన 300 శ్లోకాలను సుభాషిత త్రిశతి అనే పేరు మీద రచించారు. అందులోని 100 శ్లోకాలను 18వ శతాబ్దానికి చెందిన 7 లక్ష్మణకవి గారు తీసుకొని సుభాషిత రత్నావళి అనే పేరు మీద తెలుగులోకి అనువదించడం జరిగింది. అలా సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించి శతక రచన చేశాడు. కాబట్టే 7 లక్ష్మణకవి గారు రాసిన శతక పద్యాలకు మొగటం అనేది ఉండదు. అయితే ప్రస్తుతం మనకిచ్చినటువంటి పద్యం సంస్కృతంలో మనం చూస్తే దాన్ని భర్తృహరి గారు సంస్కృతంలో కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలాం కృతమూర్ధజాః వాణ్యేకా కమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఈ శ్లోకాన్ని 7 లక్ష్మణకవి గారు తెలుగులో బూసలుగావు మర్త్యులకు భూరిమయాంగదతారహారముల్ భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ బూసలుగావు పూరుషిని భూషితించేయు పవిత్రవాణి వాగ్భూషణమే సుభూషణము
భూషణముల్ నశయించు నన్నియున్. మరొక్కసారి మనం పద్యాన్ని చూద్దాం. భూసలుగావు మర్త్యులకు భూరిమయాంగదతారహారముల్, భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూసలుగావు పూరుషిని భూషితం చేయున్ పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణముల్ నశయించు నన్నియున్. మర్త్యులకు మానవులకు మనుష్యులకు భూరిమయాంగద తారహారముల్, భూరిమయ బంగారంతో కూడిన గొప్పవైన అంగద భుజకీర్తులు, తారహారముల్ ముత్యాల హారాలు బోసలు కావు, ఆభరణాలు కావు. భూషిత కేశపాస మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషిత అలంకరింపబడిన కేశపాసము వెంట్రుకల సమూహము నందలి మృదు పుష్పము సున్నితమైనటువంటి పుష్పాలు, సుగంధ జలము మంచి వాసన నీటితో అంటే పన్నీరుతో ఉన్నటువంటి పన్నీరు కొట్టుకున్న భూషణముల్ ఆభరణాలు, అభిషేకముల్ స్నానాలు, బోసలు కావు అలంకారాలు కావు. పూరుషుని పవిత్రవాణి భూషితం చేయున్. కాబట్టి అటువంటి మానవుని పవిత్రవాణి పరిశుద్ధమైనటువంటి మాటయే భూషితున్, అలంకరింపబడిన వాణినిగా చేయున్ చేస్తుంది. వాగ్భూషణమే సుభూషణము, వాక్కు అంటే మాట, కాబట్టి మాట అనే అలంకారమే సుభూషణము, మంచి ఆభరణము. అన్నయున్ నశయించునున్, కాబట్టి ఆ మాట అనేటటువంటి ఆభరణము దగ్గర సమస్తమును అంటే మనము చేసుకున్నటువంటి అలంకారాలన్నీ కూడా నశించియున్, నశించిపోతాయి అని దీని యొక్క అర్థం. ఒకసారి భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం. బంగారు హారాలు ధరించడం, సిగలో పువ్వులు పెట్టుకోవడం, సుగంధ ద్రవ్యాలు వాడడం, పన్నీటితో స్నానం చేయడం మొదలైనవి మానవుడికి అలంకారాలు కావు, సంస్కారవంతమైన మాటే నిజమైన అలంకారం. అటువంటి మాట అనే అలంకారం దగ్గర మిగిలినవన్నీ కూడా నశించిపోయేవే అని దీని యొక్క భావం. ఈరోజు తరగతిలో మనం శతకం అంటే ఏమిటి, శతక పద్యాల వలన విద్యార్థులలో కలిగే ప్రయోజనాలు ఏమిటి, అలాగే భాస్కర శతకంలోని 2 పద్యాలను, ఆ భాస్కర శతకాన్ని రచించినటువంటి మారది వెంకయ్య గురించి, అదేవిధంగా ఏనుగు లక్ష్మణకవి రాసిన పద్యం గురించి, అలాగే ఏనుగు లక్ష్మణకవి రాసిన పద్యానికి మూలమైనటువంటి భర్తృహరి, అలాగే ఆయన సంస్కృతంలో రాసినటువంటి శతకం గురించి మనం తెలుసుకున్నాం. మిగిలినటువంటి తరగతిలో మిగిలిన పద్యాలను మనం తెలుసుకుందాం. ధన్యవాదములు.